ఇప్పుడే నాకు అందిన వార్త, అమలాపురంలోకి రాగానే నాకు అందిన వార్త, జనసేన పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పొందుగా పిలిపించింది. మీరు చూడండి, రేపు తెలుగుదేశం ఏం చేస్తుంది, ఎక్కడ తూరుతుంది, పెట్రోల్ డీజల్ గ్యాస్ ధరలు తెలంగాణ కంటే ఇక్కడ 2 రూపాయలు ఎక్కువ లీటరు డీజలు. ఏం పోయాకాలం దగ్గరికి వచ్చింది తెలుగుదేశానికి. ఒక నాయన ఈ తెలుగుదేశం కాస్త ఎప్పుడు కాదు, ఈ ధరల పెరుగుదల నుంచి మనం ఎప్పుడు బయటపడతామని ఈరోజు జనం చూస్తున్నారు. అందువల్ల 10వ తారీఖున సెప్టెంబర్ 10వ తారీఖున రాష్ట్రంలో పండుగ జరుగుతుంది. ఈ పండుగ జనసేన, ఈ పండుగ సీపీఐ, ఈ పండుగ సీపీఎం, వీటన్నిటికి తోడు ఆ కాంగ్రెస్ వాడు మురళీరావు తాగడం అనుకున్న కాంగ్రెస్ వాడు కూడా పిలిపించారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో చూడాలా. దేశ రాజకీయాల్లోనే పెను మార్పులు వస్తున్నాయి, మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా పెద్ద మార్పులు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోకి రాగానే ఊరూరా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎప్పుడు వస్తారా, పవన్ కళ్యాణ్ వస్తే, జనసేన వస్తే ఒక మోత మోగించవచ్చు, ఒక కుమ్ము కొమ్మొచ్చాయని వీళ్ళు పంది కుక్కలాగా వేస్తున్నారో ఏమందరినీ తెలియాలని చెప్పేసి ఒక వాతావరణం తూర్పు గోదావరి జిల్లాలో కనపడతా ఉంది. అందువల్ల మిత్రులారా, మనకు మంచి రోజులు వస్తున్నాయి. మద్యం వేసేవాడు మద్యం మాఫియా, ఇసుక మాఫియా, అదే తూర్పు గోదావరి జిల్లాకు వస్తే మట్టి మాఫియా, అదే హోమ్ మినిస్టర్ ఆయన ఈ హోమ్ మినిస్టర్తో పోలిస్తే భూపకాశుడే అని చెప్పేసి అంటున్నారు ఈ జిల్లాల్లో. అది సంపాదించాడు, అందుకని తేలిగ్గా డబ్బు సంపాదించేటువంటి మార్గాలు వచ్చేసిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు, దళితుల మీద అత్యాచారాలు ఎక్కువైపోయింది. అందుకని మిత్రులారా, మీకందరికీ నేను మనం చేస్తున్నా, మనకు మంచి రోజులు వస్తున్నాయి, మీరందరూ లేచి నిలబడాలి. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండింటిని కాదని ఈ రెండింటి మధ్య ప్రజలు బంది అయి ఉన్నారు. ఈ బంది చుట్టూ బదలు కొట్టారా, ఆ బంది చుట్టూ నుంచి మొత్తం ప్రజలు వచ్చి ఒక నూతన ప్రత్యామ్నాయం జనసేన సిపిఐ సిపిఎం ప్రత్యామ్నాయంలోకి వచ్చి చేరాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక నూతన ప్రత్యామ్నాయం రాష్ట్రంలో వచ్చింది, దాన్ని మీరు అందరూ బలపరచాలని సెప్టెంబర్ 15వ తారీఖున విజయవాడ నగరంలో పెద్ద గర్జన, మహాగర్జన జరుగుతుంది. ఈ మహాగర్జనని మీరందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నమస్కారాలు తెలియజేస్తూ వస్తాను. నమస్కారం.